జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఈరోజు ఉదయం ఇప్పటంలో ఆయన చేసిన హై డ్రామా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రోడ్డు విస్తరణ చేస్తున్న క్రమంలో అవినీతిగా గతంలో ఇల్లులు నిర్మించుకున్న వాళ్ళైతేనేమి, అన్యాయంగా ప్రభుత్వాన్ని మోసం చేసి కబ్జా చేసి ఇల్లులు కట్టుకున్న వాళ్ళని అందరిని కూడా ప్రభుత్వం అందరి ఇల్లులు తొలగిస్తూ రోడ్డు పెద్దగా చేసేదానికి శ్రీకారం చుడుతుంటే, ఇక తట్టుకోలేని చంద్రబాబు టీం అంతా రంగంలోకి దిగింది. దీనికోసమని రోడ్డు విస్తరణ డ్రైనేజీ నిర్మాణాల కోసమని ప్రహారీల గోడలను తొలగిస్తున్నారు. అలా ఎలా కుదురుతుంది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హై డ్రామా నెలకొన్నారు. ఆయన నడుస్తూ ఈరోజు అక్కడికి వెళ్ళి ఇదో పెద్ద కార్యక్రమం మాదిరిగా ఆయన చిత్రీకరించారు. దీనికి ఇప్పుడు ఏకంగా ఇప్పటంలోని గ్రామస్థు ప్రజలు బుద్ధి చెప్తున్నారు పవన్ కళ్యాణ్కు. గతంలో పవన్ కళ్యాణ్ సభకు మేము స్థలం ఇచ్చినందుకు ఆయన 50 లక్షల రూపాయలు ఇస్తానని తెలిపాడు. 11 నెలలు అవుతున్నా ఇప్పటికీ పైసా రాలేదని, దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్కు ముందు ఆ డబ్బు చెల్లించవయ్యా బాబు అంటూ ఇక్కడ గ్రామస్తులైతే అంటున్నారు. ఇప్పటంలో జనసేన పార్టీకి సంబంధించి చేస్తున్నదంతా కూడా ఉట్టి డ్రామా కథలేనని, వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని మాకు ఉపయోగమేనన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా మాకు రేపు పొద్దున ల్యాండ్కు డిమాండ్ పెరుగుతుందని, మాకు భూముల రేట్లు కలిసి వస్తాయని, ఇక్కడ ఉన్న ఇళ్ళ వాల్యూలు కూడా పెరుగుతాయి కాబట్టి రోడ్డులు అనేది నిర్మాణంలో ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. ఏళ్ళ నుంచి ఇప్పటం గ్రామం అనేది ఒకరోజు కూడా టీవీలో కనిపించిన దాఖలా లేవు. పోలీసులే ఆశ్చర్యపోతారు మమ్మల్ని, అసలు ఎందుకంటే ఇప్పటం నుంచి ఒక్క కేసు కూడా రాదు అని. గొడవలకు మేము పోలేము, మాకు మా పని మేము చేసుకుంటాము, అందరం ఇరుగు పొరుగు అంతా కూడా కలిసిమెలిసి ఉంటాము, ఎవరికి ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కలిసిమెలిసి ఊరంతా కలిసి అడుగులు ముందుకు వేస్తామని ఇక్కడ గ్రామస్తులు తాజాగా చెప్తున్నారు సంగతి వింటున్నాం. ఇక్కడ ఇప్పటంలో జనసేన చేస్తున్న ఈ దంద వైఖరి, ఈ చెత్త వైఖరి, బహుశా ఆయనకు డబ్బులు ఆ పైనుంచి రానట్టున్నాయి, అందుకే మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. తను స్వయంగా 50 లక్షలు ఇస్తానని, గ్రామ పంచాయతీకి ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ 11 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పవన్పై చివాట్లు వేస్తున్నారు. అయితే వీళ్ళు చివాట్లు కానీ పవన్ను తిట్టే వాళ్ళు ఎవరో కాదండి, ఇప్పటం గ్రామస్తులు, ఇప్పటంలో నివసిస్తున్న వాళ్ళే పవన్ చేస్తున్న డ్రామా గురించి చెప్తున్నారు. ఇక్కడ ఇక దీన్ని ఏదో హైగా చిత్రీకరించడం, ఇది ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా పవన్ చేస్తున్న హంగామా అంతా కూడా ఉట్టిదేనని, అంతా ఇది ఒక ప్లాన్డ్ ప్రకారం చేస్తున్న బ్రహ్మాండమైన కుట్ర అని, ఇలాంటి ఎన్ని కుట్రలు చేసిన ప్రభుత్వాన్ని మీరు ఎన్ని నిందలు మోపినా ప్రభుత్వంపై చెమట కూడా మీరు చిందించలేరు, అంత దృఢంగా అంత గట్టిగా ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలుసు. ఏదేమైనప్పటికీ తాజాగా ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది.